जय श्री राम। श्री रामचंद्र परब्रह्मणे नमः। श्रीमद् रामायणमु 73వ భాగము అయోధ్యా కాండము 26వ సర్గము। రాముడు తండ్రి ఆజ్ఞ చేత తాను వనమునకు వెళ్ళుచున్నట్లు సీతకు తెలిపి నీవు అయోధ్యలోనే ఉండుము అని ఆమెకు చెప్పుట। తల్లి మంగళాశీర్వాదములు చేసిన పెమ్మట రాముడు ఆమెకు నమస్కరించి ధర్మ మార్గమును అనుసరించుచు అరణ్యమునకు ప్రయాణమాయను। అతడు జనులతో నిండిన రాజమార్గమును ప్రవేశించి దానిని తన కాంతిచే ప్రకాశింపచేయుచు తన సద్గుణములచే జనుల హృదయమును మిక్కిరి ఆకర్షించుచు వనవాస నిర్ణయముచే వాటిని కలతపెట్టినట్లు చేసెను। అభిషేకమునకై వ్రతము అవలంబించి ఉన్న సీతకు ఈ విషయమేదియూ తెలియదు। యవ్వరాజ్య అభిషేకము జరగగలదనియే ఆమె భావించుచుండెను। రాజధర్మములన్నీయో తెలిసిన ఆ సీత స్వయముగానే దేవపూజాదికము నిర్వర్తించి సంతోషించిన మనస్సుతో రాజపుత్రునికై నిరీక్షించుచుండెను। రాముడు సిగ్గుతో కొంచెము తలవంచుకుని సంతోషించిన జనులతో నిండిన చక్కగా అలంకరింపబడిన తన ఇంటిలోనికి ప్రవేశించెను। సీత వెంటనే లేచి దుఃఖముతో బాధపడుచు విచారముచే వ్యాకులమైన ఇంద్రియములు గల భర్తను చూచి వణకిపోయెను। ఆమె చూడగానే ధర్మాత్ముడైన రాముడు మనస్సులోనున్న దుఃఖమును లోపల ఇముడ్చుకొనదాలక బయటపడిపోయెను। పాలిపోయిన ముఖముతో చెమట పట్టి కోపించియున్న రాముని చూడగానే దుఃఖ పీడితురాలై ఆమె ఇట్లు పలికెను। ఓ ప్రభు, ఇప్పుడు ఇట్లున్నావేమి? రామా, నేడు లక్ష్మీప్రదమైన బృహస్పతి దేవతగా గల పుష్యమీ నక్షత్రము అభిషేకమునకు తగినదని విద్వాంసులైన బ్రాహ్మణులు చెప్పినారు కదా, నీవు దుఃఖించుచున్నావేమి? సుందరమైన నీ ముఖము నూరు ఊతల గలది, నీటి నురగవలే తెల్లనిది అయిన ఛత్రముచే కప్పబడి ప్రకాశింపవలసి ఉన్నది కదా, అట్లు కప్పబడలేదేమి? పద్మములతో సమానమైన నేత్రములు గల నీ ముఖము చంద్రుడు వలే హంసవలే ఉన్న శ్రేష్టమైన వింజామరలచే వీచపడుటలేదు, కారణమేమి? ఓ నరశ్రేష్ఠ, మాటలలో నేర్పుగల వందులును సూతమాగధులును సంతోషపూర్వకముగా మంగళ పాఠములతో నిన్ను స్తుతించుట కనబడుటలేదు, కారణమేమి? మూర్ధాభిషిక్తుడవైన నీ తలపై సకల వేద విధులైన బ్రాహ్మణులు యథాశాస్త్రముగా తేనెను పెరుగును కలిపి ఏల ఉంచలేదు। అమాత్యాది ప్రకృతులను శ్రేణులలో ముఖ్యులను పౌరజానపదులను చక్కగా అలంకరించుకుని నీ వెంట బొచ్చుటలేదేమి? బంగారముచే అలంకరింపబడిన మంచి వేగము గల 4 గుర్రములు కట్టిన ప్రధానమైన పుష్యరథము నీ ఎదుట నడచుటలేదేమి? ఓ వీరా, నీ ప్రయాణమున అగ్రభాగమునందు ఉత్తమ లక్షణములు కలది నల్లని మేఘములే పర్వతములే ఉన్నది, శోభాయుక్తము అయిన గజము కనబడుటలేదు, కారణమేమి? మహావీర, సువర్ణముచే చిత్రితమైన నీ సంహాసమును ముందిడుకొని నీ ఎదుట ఏనుగు నడవవలసి ఉన్నది కాదా? అది కనబడుటలేదు. నీకిప్పుడు అభిషేకము చేయుచుండగా నీ ముఖవర్ణము క్రొత్తగా ఉన్నది, సంతోషం కూడా కానవచ్చుటలేదు, ఇది ఏమి? ఈ విధముగా విలపించుచున్న సీతతో రాముడిట్లనెను, సీత, పూజ్యుడైన నా తండ్రి నన్ను అరణ్యమునకు పంపివేయుచున్నాడు. సీత, నీవు ఉత్తమమైన కులమునందు పుట్టిన దానవు, ధర్మములన్నీయో తెలిసి ధర్మమాచరించు దానవు. నాకీ వనవాసము ఏ విధముగా వచ్చినదో చెప్పెదను వినుము. సత్యప్రతిజ్ఞ గల మా తండ్రి దశరథ మహారాజు పూర్వము మా తల్లి అయిన కైకేయికి
రెండు గొప్ప వరములనిచ్చెను. ఇప్పుడు మహారాజు నాకు అభిషేకము చేయ సంకల్పించి ఏర్పాట్లు చేయుచుండగా ఆమె ఆ వరముల ప్రతిజ్ఞను వెలికి తీసుకుని వచ్చి ధర్మమును చూపి ఆ ప్రతిజ్ఞ నెగ్గించినది. ఆమె కోరిన వరముల ప్రకారము నేను 14 సంవత్సరములు దండకారణ్యమునందు నివసించవలెను. నా తండ్రి భరతునకు యవ్వరాజ్య భారము అప్పగించినాడు. అందుచే నేనిప్పుడు నిర్జనారణ్యమునకు పోవుటకు బయలుదేరి నిన్ను చూచుటకై వచ్చినాను. నీవెన్నడు భరతుని ఎదుట నా ప్రసంగము తీసుకుని రావలదు. ఎందుచేతననగా, ఐశ్వర్యముతో ఉన్నవారు ఇతరులను పొగడుచుండగా సహించరు. అందుచే భరతుని ఎదుట నీవు నా గుణములను గుర్చి ముచ్చటించరాదు. నిన్ను విశేషముగా పోషించవలసిన బాధ్యత కూడా భరతునకు లేదు. అతనికి అనుకూలముగా ప్రవర్తించుచూ మాత్రమే నీవాతని వద్ద ఉండగలవు. పరంపరాగతమైన యవ్వరాజ్యమును మహారాజు అతనికిచ్చినాడు. అందుచే నీవాతని అనుగ్రహమును, విశేషించి మహారాజు అనుగ్రహమును సంపాదించుటకు ప్రయత్నించవలెను. నేను నా తండ్రి ఆజ్ఞ ప్రకారము అరణ్యమునకు ఇప్పుడే వెళుచున్నాను. నీవు ధైర్యము వహింపుము. నీవు మంగళప్రదురాలవు, దోషరహితురాలవు. నేను మునుల నివాసమైన వనమునకు వెళ్లిన పిమ్మట నీవు వ్రతములను ఆచరించుచూ ఉపవాసములు చేయుచూ ఉండవలెను. ఉషక్కాలము నుండే లేచి యథావిధిగా పూజ చేసి మా తండ్రి అయిన దశరథ మహారాజునకు నమస్కరించుచుండవలెను. దుఃఖముతో కృశించుచున్నది ఉర్ధురాలు నా తల్లి అయిన కౌసల్యను నీవు ధర్మమునకే ప్రాధాన్యమిచ్చుచూ గౌరవించవలెను. స్నేహము, ప్రేమ, పోషణము వీటి విషయమున నాకు తల్లులందరూ సమానమైన వారే. అందుచే నా మిగిలిన తల్లులను కూడా నీవు ఆదరించుచుండవలెను. విశేషించి నీవు నా ప్రాణములతో సమానులైన భర్త శత్రుఘ్నులను సోదరుల వలె, పుత్రుల వలె చూచుకొనవలెను. భరతుడు రాజ్యమునకు, కులమునకును కూడా రాజు, సర్వాధికారి. అందుచే అతనికెన్నడును అనిష్టము చెయ్యకూడదు. రాజులను మంచి స్వభావము చే సంతోషింపచేయుచు ప్రయత్నపూర్వకముగా సేవించినచో వారు ప్రసన్నులగుదురు, అట్లు కానిచో కోపింతురు. అహితమును చేయువారు ఔరసపుత్రులైనను వారిని రాజులు పరిత్యజింతురు. బాహ్యజనులైనను సమర్థులైనచో వారిని దగ్గరకు తీయుదురు. నీవు రాజైన భరతుని విషయములో అనుకూలముగా ప్రవర్తించుచు ధర్మనిరతురాలవై సత్యవ్రతమును అవలంబించి ఇచటనే నివసింపుము. ఓ ప్రియురాలా, నేను మహారణ్యమునకు వెళ్ళెదను. నీవు మాత్రము ఎవ్వరి మనస్సునకును కష్టము కలిగింపకుండునట్లు ఇచటనే ఉండుము. నా మాటలను వినుము. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యకాండలోని 26వ సర్గము సమాప్తము. జై జై శ్రీరామ్. తక్కిన విశేషములు రేపటి రోజున. స్వస్తి.